बीजेपी राष्ट्र అధ్యక్షులు బండి సంజయ్ ను విమర్శించే స్థాయి బాల్కా సుమన్ కు లేదన్నారు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి. కేసీఆర్ కుటుంబానికి సలాం కొట్టుకుంటూ బతకటమే బాల్కా సుమన్ కు తెలుసునని విమర్శించారు. టిఆర్ఎస్ నాయకులకు వారి భాషలోనే తిరిగి సమాధానం చెప్తామన్నారు. అవినీతి భూకబ్జాలు టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కేరాఫ్ అడ్రస్లు అంటూ ఆరోపించారు బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాష. పార్టీ సంస్కారం గురించి మాట్లాడే స్థాయి మాట్లాడాలంటే ఇంకో జన్మెత్తారే బల్కా సుమర్ గాని వినయ్ కుమార్ గాని. మీ పార్టీ చరిత్ర వేసుకోండి, మీరు ఎట్లా ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు, ఎవరి ద్వారా అయ్యారని చెప్పేసి. 1400 మంది విద్యార్థులు చనిపోతే వాళ్ళ మీద కుర్చీలు వేసుకొని ఇలా టుంగుటు లేక ఊగుతున్నారు కదా, ఒకసారి ఆలోచన చేయండి. ఆ రోజు బీజేపీ పార్టీ లేకుంటే, ఈరోజు తెలంగాణ రాకుంటే మీ పరిస్థితి ఏందో సార్ ఒకసారి ఆలోచన చేసుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది. బల్కా సుమన్ తోళ్లు తీసుడు కాదు బిడ్డ, బొక్కలు సూరసూర అవుతాయి. ఇంకోసారి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతున్నాం, మంచితరంగా చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో నువ్వు ఎక్కడ తిరిగినా నీ బొక్కలు చూర చూర చేసిన ఖాయమని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా తెలుసుకో, నీకు సోయి ఉంటే నీ దగ్గర ఉన్నటువంటి చెన్నూరు దగ్గర సంబంధించినటువంటి దళితులు అందరిని కూర్చోబెట్టి, అరే మన కేసీఆర్ మంచిగా చేస్తున్నాడరా, మన కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలు మంచిగానే ఉన్నాయని చెప్పేసి అడుగు. ఇంటర్నల్ గా పిలుచుకొని అడుగు, తెలిసి చెప్తారా. కాబట్టి నీ పద్ధతి మార్చుకో, నీ భాష విధానం మార్చుకో. ఏడవత్తాడ మాట్లాడుతుంటే నీ కేసీఆర్ బిస్కెట్లు వేస్తే బోబో అంటవేమో, ఆయన దగ్గర బోబో అని ఏడవత్త బోబో అంటే అంటే నీ బొక్క చూర వేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో, సంస్కారం నేర్చుకో, లేకుంటే మా దగ్గర రా నేర్పిస్తాం. నువ్వు ఎక్కడ ఉంటావో ఎక్కడ పోతావో నీకే తెలియదు, అడవుడుగా మాట్లాడితే బయటోడు ఎవరు లేడు, నువ్వు మాట్లాడితే మాత్రం జాగ్రత్త అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. మీ నియోగవర్గంలో, మీ చెన్నూరు నియోగవర్గంలో, మీ వరంగల్ నియోగవర్గంలో మీరు ఏం చేశారో మీరు ఒకసారి ప్రజలకు జవాబు చెప్పండి. ఇదే కదా అడిగింది బండి సంజయ్ గారు, తొండి ముచ్చట్టు మాట్లాడేనని మాట్లాడుతున్నారు. ఈయన తొడగొట్టే మాట్లాడుతున్నాడు, తొండి మాట్లాడుతున్నాడు బండి సంజయ్ గారు, తొడగొట్టి మాట్లాడుతున్నాడు. మీరు ఎక్కడైనా కరీంనగర్లో కానీ వరంగల్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ టీఆర్ఎస్ మీద తొడగొట్టి మాట్లాడుతున్నాడు, కానీ ఎక్కడ కూడా తొండి చేసి ఎక్కడ కూడా మాట్లాడలేదన్న విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. తొడగొట్టి మాట్లాడి ఏం మాట్లాడుతున్నాడు మీరు ప్రశ్నిస్తున్నాడు. మీ మీద ఛార్జ్షీట్ వేసినాము మున్సిపల్ సందర్భంగా, ఒక్క ఛార్జ్షీట్కి ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పలేదే ఈనాటి వరకు. ఏమి బూతులు మాట్లాడినారా మీరు, మాట్లాడినట్టు మాట్లాడారా బండి సంజయ్ గారు, లేదా మా రాష్ట్ర నాయకులు ఎవరైనా మాట్లాడినారా? మాకు సంస్కారం ఉన్నది, మా పార్టీ మాకు సంస్కారం నేర్పించింది. మాకు నోరు లేక కాదు, మాకు మాటలు రాక కాదు, మేము మాట్లాడగలుసుకుంటే మీకన్నా 1000 రెట్లు ఎక్కువ మాట్లాడతాం.